నేడు ఈ పూట ఇలాగ మీ ఎదుట నిలబడడానికి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఒడిదుడుకులు. అయినను ప్రభు కృపను బట్టి మీ ఎదుట ఇలా నిలబడ్డాకి దేవుడు సహాయం చేశాడు. సాతాను క్రియలను కూల్చి మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టాడు. కేవలం ఇంత ప్రయాస ఎందుకు అంటే మీరిచ్చే కానుకల కొరకు, మీరిచ్చేటటువంటి వెల కొరకు కాదు, కానీ కేవలం సత్యవాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలి, దేవుడిచ్చినటువంటి దేవుని గూర్చిన జ్ఞానాన్ని మీకు వివరించాలి, మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలోకి దేవుని ఆత్మ ద్వారా నడిపించాలి, మారు మనసు పరిశుద్ధాత్మ అనేటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి మాటలు మీకు వివరించాలి, దేవుని రాజ్యానికి మన వారసులుగా చేయాలనేటువంటి ఒకే ఒక భావన. కనుక శ్రద్ధ భయభక్తులతో వస్తున్నటువంటి వాక్యాన్ని చివరి వరకు ఆయన కృపలో ఏ మాట సాతాను దొంగిలించకుండా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మీకు విన్నవించుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దానియేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం చివరి మాట, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. మరొకసారి, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. యేసయ్య మీకు తెలుసా సార్, మేడం మీకు తెలుసా అని ఒక ఆయన అడిగితే, మాకు తెలుసండి, మరి ఆయన మందిరానికి ఆయన సన్నిధికి మీరు వెళ్తున్నారా? మందిరానికి వెళ్ళమండి, యేసయ్య మాకు తెలుసు. ప్రభు అంటున్నారు, నన్ను తెలుసుకోవడం కాదు, యేసును గూర్చి తెలియని వాళ్ళు అంటూ లేరు. ఒకవేళ తెలియని జాతి తెలియని వారు ఉన్నారంటే గనక దేవుని వాక్యం ఖచ్చితంగా వారి యొద్దకు కూడా వెళ్ళిద్ది. దేవుని గురించి ఎవరికి తెలపకుండా ఆయన రెండవ రాకడ జరగదు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది, తమ దేవుడు తెలుసు అన్నవారు గొప్ప కార్యాలు చేస్తారనుందా? కాదే. తమ దేవుణ్ణి ఎరిగిన వారు. ఎరుగుట అంటే స్కూల్లో బాబు నువ్వేం క్లాస్ చదువుతున్నావమ్మా అంటే, నేను 2వ క్లాస్ చదువుతున్నానండి అంటాడు. 2వ క్లాస్లో ఉన్న పాఠాలన్నీ నీకు తెలుసా? తెలియదండి. అంటే నువ్వు 2వ క్లాస్ చదువుతున్నావు కానీ సబ్జెక్ట్లు ఏమైనా తెలుసా? తెలుసు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్ అని చెప్తాడు. మరి వాటిలో ఏముందో మీకు తెలుసా బాబు, తెలుసా అంటే ఆ బాబు అంటాడు, తెలియదండి, చదువు తెలుసుకోవడం కాదు, చదువు చదవాలి. 2వ క్లాస్లో ఉన్నానని చెప్పుకోవడం కాదు, లేదా 10వ క్లాస్లో ఉన్నానని చెప్పుకోవడం కాదు, లేదా 10th క్లాస్ చదువుతున్నానని చెప్పుకోవడం కాదు, ఇంటర్మీడియట్ చదువుతున్నానని చెప్పుకోవడం కాదు, కానీ ఎందుకు చదువుతున్నాం, దానిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది తెలియకుండా చదివితే కనుక అది తెలుసుకోవడం మట్టుకు అవుతుంది. అయితే ప్రభు అంటున్నారు, నన్ను తెలుసుకోవడం కాదు కానీ నన్ను ఎరిగిన వారు మాత్రమే బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకీ దేవుణ్ణి ఎరిగిన ఉండడం అంటే ఏంటి, దేవుణ్ణి ఎరుగుట అంటే ఏంటి? అటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యములు చేసిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో వారు ఏమైనా లిఖించబడ్డారా అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే, ఈ వాక్యపు వెలుగులో ఆయన తిన్న త్రోవలో ఆయన తెలియచేస్తూ ఉండగా మనం వాటిని గమనించినట్లయితే కొన్ని విషయాలు మీకు ఈ పూట నేను మీకు గుర్తు చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, మేము పుట్టుకతో క్రైస్తవులం, లేదా మేము రక్షణ పొంది సంవత్సరములైంది, దేవదూతలు నా కోసం నా రూమ్లోకి వచ్చి ప్రార్థన చేస్తారు, తెలుసా నీకు అని నాతో చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వీరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి చాలా గొప్పది, మోయలు చాలా ఆత్మీయులు, చాలా గొప్పవారు, దేవుని దూతలు వచ్చి వారి కొరకు ప్రార్థిస్తున్నారంటే చాలా శ్రేష్టమైనది అని అనుకుని మనసులో, అమ్మా మీరు రక్షణ పొందారని అడిగారు. రక్షణ ఎందుకయ్యా, దేవుని దూతలే నా కోసం వచ్చి ప్రార్థన చేస్తాను, ఇక రక్షణ ఎందుకు నాకు అంది ఆ తల్లి. ఆమె చెప్పిన సమాధానానికి, ఆమె చెప్పిన సాక్ష్యానికి సంబంధమే లేదు, ఏమాత్రము పొంతన లేదు. ప్రభు సెలవిస్తున్నారు, ఇది పైకి భక్తిని మాత్రమే చూపిస్తుంది కానీ లోపల శక్తిని ఆశ్రయించదు. ఈ మాట మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉండురు. కొంతమంది అటువంటి వారుగా ఉన్నారు. మాకు యేసుక్రీస్తు తెలుసు, మేము పుట్టుకతో నుంచే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, తెల్ల బట్టలు లేకుండా చర్చికి వెళ్ళను తెలుసా, నేను ఖచ్చితంగా వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటాను తెలుసా, బైబిల్ చదవకుండా నేను మంచి నీళ్ళు కూడా తాగను, నేను అట్టా ఉంటాను, ప్రార్థన చేయకుండా గుమ్మం దాటి అడుగు బయటికి పెట్టను,
నా ఆధ్యాత్మిక స్థితి అంత ఎత్తుగా ఉంది, అంత ఎత్తుగా ఉంది అని చెప్పుకుంటూ, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. మరియు తీతుకు రాసిన పత్రిక 1:16 చూసినట్టయితే దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటారంట వారు, కానీ వారి క్రియలను బట్టి, వారి అసహ్యమైనటువంటి చేష్టలను బట్టి, ప్రవర్తనను బట్టి దేవుడెవరో మాకు తెలియదు అన్నట్టుంటారంట. ఇక్కడికి వచ్చి దేవునికి స్తుతి మహిమ హల్లెలూయా స్తోత్రం అని ఆరాధన చేస్తారు. మందిరము దాటి బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా నాలుక భూసంచారం చేస్తూ అన్య భాషలో, లోకానుసారంగా ఉన్నటువంటి అన్య భాషలు మాట్లాడుతూ అంటారు. వారి యొక్క బూతులు, వారి యొక్క వ్యర్థమైన అసహ్యమైన మాటలతో వీరి క్రీస్తు ఎవరో వీరికి తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తారంట. అన్య భాషలు అనగానే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే అన్య భాషలు అని అనుకోకండి. అన్య భాషలు రకాల్లో ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను గడి అన్య భాషది, దానికి ఒక భావం అర్థం ఏమి ఉండదు. రకరకాలైనటువంటి అన్య భాషలు, వారి నోరు అంట తెరచిన సమాధి, వారి గొంతిక కత్తి లాంటిది, కత్తి కూడా అవసరం, ఆ మాటే దూసుకొని వెళ్ళి రక్తం చిందించకుండానే మనిషిని చంపేస్తుంది. అటువంటి హేయమైన అసహ్యమైనటువంటి అవిధేయమైనటువంటి క్రియలు వీరంట పైకి దేవుని ఎరిగి ఉన్నాం అని చెప్పుకుంటూ కూడా వారి ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుంటారంట. అయితే వారంట భ్రష్టులై ఉన్నారంట, అసహ్యమైన వారై ఉన్నారంట, అవిధేయులై ఉన్నారంట, దుష్టులను అయి ఉన్నారంట. మరి పైకి భక్తిగా ఉండి భ్రమపరుస్తూ లేదా మాకు దేవుడు తెలుసు అని అనుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించుకున్న ఉన్న వీరిని గురించి ప్రభు అంటున్నారు. ఇటువంటి వారు వేల సంఖ్యలో ఉన్నా, లక్షల సంఖ్యలో ఉన్నా, కోట్ల సంఖ్యలో ఉన్నా, భూతలం అంతా నిండి ఉన్నా నా బలమైనటువంటి కార్యములు వారి ద్వారా జరగవు. అయితే నన్ను ఎరిగిన ఒక్కడి ద్వారా అయినా సరే బలమైన కార్యాలు నేను చేస్తా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యములు చరిత్రలు ఎన్నో ఉన్నాయి. దానియేలు దేవుని ఎరిగిన వాడే. సింహాల బోన్లో వేస్తే ప్రార్థన చేయకూడదయ్యా నువ్వు, ప్రార్థన చేస్తే ఎవరైనా సింహాల బోన్లో వేసేస్తారు అని చెప్తే దానియేలు అయినా సరే నా దేవునికి ప్రార్థించకుండా నేను ఎలా ఉంటాను, నా దేవుడు ఏంటో నాకు తెలుసు, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన ఔన్నత్యం, ఆయన ఔదార్యం ఏంటో నాకు తెలుసు, ఆయన త్యాగం విలువ నాకు తెలుసు, ఆయన రక్తం విలువ నాకు తెలుసు. ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాను నేను, బైబిల్ చదవకుండా ఎలా ఉంటాను, మందిరానికి వెళ్లకుండా ఎలా ఉంటాను, దేవుని స్తుతించకుండా ఎలా ఉంటాను అని దానియేలు అదే స్థితిలో ఉన్నాడు. శత్రులు తీసుకెళ్ళి గుహలో వేశారు, సింహాల గుహలో. ప్రభు అంటారు సింహాల గుహలో వేశారని దానియేలు ఏమైనా బయటకు వస్తాడేమో, దేవుని కన్నా ప్రార్థన చేయని చెప్తాడేమో అని పరీక్షించాడేమో, కానీ దానియేలు సింహాల బోనులోకి వెళ్ళిన ప్రార్థన చేశారు. దేవుని మహిమ కలుగునుగాక. తమ దేవునిని ఎరిగిన వారు బయట ఉన్నా అదే భక్తి చేస్తారు, లోన ఉన్నా అదే భక్తి చేస్తారు, ఒక్కళ్ళు ఉన్నా అదే భక్తి చేస్తారు, అందరూ చూడకపోయినా అదే భక్తి చేస్తారు, నాలుగు గోడల మధ్యలో ఒంటరిగా ఉన్నప్పటికీ అదే పవిత్రతగా ఉంటారు, అందరూ చూస్తున్నప్పటికీ అదే పవిత్రతతో ఉంటారు. తమ దేవుని ఎరగని వారు ఎలా ఉంటారంటే గదిలోకి వెళ్ళి చీకట్లో ఆన్ చేస్తారు, చిన్న టార్చ్ లైట్ లాగా ఫోన్ ఆన్ చేస్తారు, లేదంటే ట్యాబ్లెట్ ఆన్ చేస్తారు, లేదంటే కంప్యూటర్ ఆన్ చేస్తారు. ఆ చిన్న గదిలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, అది చీకటి రహస్యమైనటువంటి కోణం. మరియు బాహాటంగా జనుల మధ్యకు వస్తే ఓ ఇంత గొప్ప ప్రార్థనాపరులు, మంచి ఆత్మీయుడు, మంచి ఆత్మీయురాలు అని పేరు. కానీ గదిలోకి వెళితే వారి యొక్క రహస్య జీవితాన్ని మనం చూసినట్లయితే వారు పైకి భక్తిగా ఉంటారు, కానీ వారి క్రియలను బట్టి దేవుడు మాకు తెలియదు అన్నట్టు ఉంటారు. కానీ దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినా అదే ప్రార్థన చేశాడు, నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తాం, సింహాల నుంచి నేస్తాయి, చీల్చి చెండాడతాయి అని చెప్పిన ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో పడేయండి అతన్ని అని సింహాల బోన్లో పడేసిన అక్కడ కూడా ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ రాజు వచ్చి, దానియేలు నువ్వు ఆరాధిస్తున్న, నువ్వు ఎరిగినటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే, నేను ఎరిగి ఉన్నవాడెవరో నాకు తెలుసు, నన్ను ఎరిగిన వాడెవరో నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్న నా దేవుడు నాకు తెలుసు, కనుక నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని మహిమ కలుగునుగాక. తమ దేవుణ్ణి ఎరిగిన వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. సింహాల గుహ అయినా, నీరు లేని గుంత అయినా, బురద గుంట అయినా, లోతైన గొయ్యి అయినా, శత్రు చుట్టూ అలమటించిన గన్ను కత్తి మెడ మీద పెట్టి ముఖం మీద పెట్టినా దేవుడు విడిచిపెట్టడు. కారణం తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవుని మహిమ కలుగునుగాక. అయితే ఈ పత్రికల ద్వారా మనం చూసినట్టయితే తమ దేవుని ఎరిగిన వారు ఇలా ఉంటారు, భ్రమపరుస్తూ అనేకుల్ని మోసం చేస్తూ ఉంటారు. మరియు
మరి దేవుని ఎరిగిన వారు ఇంకా చరిత్రలో అనేక మంది ఉన్నారు. ఈ దానియేలు ఆ సింహాల బోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు అంటాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని సంస్థానములన్నింట ప్రచారం చేయించారంట, దండోరాయించారంట. 127 సంస్థానాల కంటే పై చిలుకు సంస్థానాలన్నింటిల దానియేలు దేవుడే నిజమైన దేవుడు. దానియేలు ఇంతకీ మీ దేవుడు ఎవరు? యెహోవా, జీవముగల దేవుడు, సజీవుడు, సత్యవంతుడు, తన జనుల కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన క్రీస్తు అని ధైర్యంగా చెప్పగలిగాడు దానియేలు. బలమైన భీకరమైన కార్యాలు ప్రపంచమంతా అన్ని సంస్థానాల్లో దేవుని పేరు బలంగా మారుమ్రోగిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే రెండు విషయాలకి ఈ పూట మీకు నేను గుర్తు చేస్తాను. దేవుని ఎరిగిన వారి ద్వారా దేవుడు ఎలాంటి భీకరమైన కార్యాలు చేస్తాడు, రెండు విషయాలు. ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుంచి కానానుకు బయలుదేరారు. కానానుకు బయలుదేరుతూ ఇంకా ఆమడ దూరంలో కానాను ఉంది అనగా, వారు స్వాధీనపరచుకునేటువంటి దేశం ఎదురుగా ఉంది అని అనగా, మోషే అనేటువంటి వారి నాయకుడు ప్రవక్త వారందరినీ పిలిచి, ఇగో 12 గోత్రాలు ఉన్నటువంటి జనుల్లో మీలో నుండి ఒక్కొక్క గోత్రం నుంచి ఒకడు అని 12 గోత్రాల నుంచి 12 మందిని తీసి వారికి ప్రార్థన చేసి, ఇదిగో ఈ కనాను దేశానికి మనం స్వాధీనపరచుకోపోతున్నాం, ఒకసారి దానికి స్థితి ఎలా ఉందో మీరు వెళ్ళి వేగి చూసిరండి, స్పై నిర్వహించండి అని వారిని పంపించాడు. వారు వెళ్ళి 40 రోజులు జర్నీ చేసి ఆ ఊరు, ఆ వీధి, ఆ చెట్టు, ఆ పొట్ట, ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క రమ్యత మొత్తం చూసి 40 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. 10 మంది గోత్రాల్లో ఉన్నటువంటి 10 మంది జనులు పరిగెత్తుకుంటా మోషే దగ్గరికి వచ్చి 40 రోజుల తర్వాత, ఇంకేముంది మన జీవితం అయిపోయింది, మనం పొర్రపాటును కూడా ఆ దేశంలోకి అడుగు పెట్టలేము, మనల్ని చూస్తేనే వాళ్ళు మిడతలను నవ్వినట్టుగా నవ్వులేస్తారు, ఏమనుకుంటున్నారు వాళ్ళ సంగతి మీరు చూడలేదు, నేను చూసి వచ్చా. ఏంటి తెలుసా, వాళ్ళు ఒక్కొక్కరు అంతంత ఎత్తున్నారు, వాళ్ళ యొక్క దేహదారుజ్యం ఎంత ఉంది, వాళ్ళు ప్రతిరోజు జిమ్కి వెళ్తారు, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, వారు అంతంత ఎత్తున్నారు, వారు ఫోన్ కొడితే నిమిషాల మీద అన్నీ జరిగిపోతూ ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తే మన ఇల్లు ఈ పూట తెల్లరిసరికి ఉండదు, అట్లాంటి గొప్పోళ్ళు. మనం వాళ్ళకి ఎదురు తిరిగితే మనకేముందా, మనని ఇక కాలగంలో కలిపేస్తారు, ఈ పూట సజీవంగా మనం రేపు సమాధి పెట్టిలో పెట్టేస్తారు అని భయపడిపోతున్నారు. నేడు మనం కూడా చూస్తూ ఉంటాం అనేకులు, జాగ్రత్త, వాక్యాన్ని చదువుతున్నావేంటి, బైబిల్ చదువుతున్నావేంటి, సన్నిధికి వెళ్తున్నావేంటి, యేసుక్రీస్తు నమ్ముకున్నావేంటి అని భయపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ 10 మంది గోత్రాలు ఏ తెగ చెందారంటే భయపెట్టే వారికి భయపడే కోవలో ఉన్నారు. ఈ భయపడే బెదిరే కోణంలో ఉన్నవారికి, ఈ కోవలో ఉన్నవారి ద్వారా దేవుడు ఎటువంటి సాహస కార్యాలు, భీకర కార్యాలు జరిగించడు. అయితే ఈ 10 మంది ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కేవలం 2 మాత్రమే, యెహోషువ మరియు కాలేబు, వారిద్దరు మాత్రమే మోషే దగ్గరికి వచ్చి, సార్ దైవజనుడా మోషే, మనం అడుగు పెట్టేటువంటి దేశం చాలా శ్రేష్టమైంది, దాని ద్రాక్షాలు, దాని అంజురపు వనలు, దాని అడలు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో మంచి ఆరోగ్యాన్ని కలిగించేవి, వారి యొక్క కట్టడాలు కూడా ఎంతో బాగున్నాయి అని అను చెప్తూ, వీరు భయపెడుతున్నారు మిమ్మల్ని, భయపడద్దు, నిశ్చయంగా దేవుడు మనకి అది స్వాస్థ్యంగా ఇస్తాడు, తమ దేవుని ఎరిగిన వారి నోట నుండి వచ్చేటువంటి మాట ధైర్యాన్ని పుట్టిస్తాయి, ఉజ్జీవాన్ని కలిగిస్తాయి, అధైర్యాన్ని పక్కతోలిస్తాయి, అసహనాన్ని, అనైక్యతను, అవిధేయతను, బలహీనతను, దుర్బల స్థితినన్నింటినీ పక్కకి నెట్టి వాళ్ళు ధైర్యాన్ని కలిగిస్తాయి. యెహోషువ కాలేబులు వారి ఎదుట నిలబడి అంత గొప్పగా చెప్తున్నారు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి. నిశ్చయంగా నా దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి యెహోవా ఆ దేశాన్ని మనకి నిశ్చయంగా ఇస్తాడు అని చెప్తే, మిగిలిన 10 గోత్రాల వారి యొక్క సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల, మెజారిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల జనులందరూ వారికి ఏకీభవించి, ఆ 10 గోత్రాల మనుషులకు ఏకీభవించి, ఇంతమంది చెప్తుంటే ఆ మాట నమ్మాలా, కేవలం మీరు ఇద్దరే చెప్తున్నారు మీ మాట వినాలా? వారు ఎఫ్రాయిము గోత్రము యెహోషువ మరియు యూదా గోత్రము కాలేబు. ఈ 2 గోత్రాలు చిన్న గోత్రాలు, మీరు చివరిలో వచ్చారు, మీరు చివరి గోత్రాలు, మీరు చివరి కనిష్టమైనటువంటి సంతతి, మీ మాటలు కాదు మాకు కావాల్సింది. ప్రారంభంలో జ్యేష్ఠుల యొక్క గోత్రాలు ఉన్నాయి, వారి మాటే మేము వింటాం అని జనులందరూ ఈ 10 మందికి ఓటేసి వారితో పాటు ఏడుస్తున్నారంట. ఈ 10 మంది ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ భయపెట్టారు, భయపెట్టిన దానికి వారు భయపడిపోయి వాళ్ళు కూడా వీరితో కలిసి ఏడుస్తూ ఉన్నారు. మోషే ఏం చేయాలి అర్థం కావట్లా. ఈ సందిగ్ధంలో, ఈ గందరగోళంలో ప్రభు అంటారు, మోషే
ఒక్కసారి నువ్వు పక్కకు రా. ఏం నాయన ఈ ప్రభువ ఏం చేస్తావంటే, ఈ 10 గోత్రాలను చూసావా, వాళ్ళని తీసేస్తా, నీకు కొత్త సంతతిని ఇస్తాను, కొత్త జనాన్ని ఇస్తానయ్యా. ప్రభువ వద్దునైనా, పొరపాటును చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, క్షమించే ప్రభువ. ఎందుకనంటే వారికి నేను ఎన్ని అద్భుతాలు చేశాను, వారి కొరకు నేను ఆకాశం నుంచి మన్నాను కురిపించాను, బండలోంచి నీళ్ళు ఇచ్చాను, వారి కొరకు నేను మాంసాహారం కావాలంటే పూరేళ్ళని పంపించాను, వారికి ఏది తక్కువ కాకుండా నేను చేశాను. ఇప్పటికీ నేనేంటో వాళ్ళకి తెలియదు, నన్ను ఇంకా వాళ్ళు ఎరగనే లేదు. ప్రభువా వారి సంగతులు ఇగో వీరిద్దరు ఎరిగారుగా నిన్ను. ఎఫ్రాయిం గోత్రంలో ఉన్నటువంటి యెహోషువ, యూదా గోత్రంలో ఉన్నటువంటి కాలేబు, వీరిద్దరు ఎరిగారుగా. సరే, వారి ద్వారానే నేను బలమైన భీకర కార్యాలు చేస్తాను అని, వారి ద్వారా కనాను దేశానికి ప్రవేశించడానికి దేవుడు తన కార్యాన్ని సఫలపరిచాడు. ఎందుకంటే మోషే మరణించిన తర్వాత ఆ యొక్క ఆధిక్యతను ఎవరికి ఇవ్వాలా దేవుడు, ఆ యొక్క స్థానాన్ని ఎవరికి ఇవ్వాలా? జ్యేష్ఠుల గోత్రాలు ఉన్నాయి, రూబేను, షిమ్యోను, చాలా ఉన్నాయి. ఈ 10 గోత్రాలకి దేవుడు ఇవ్వలేదు, కానీ ఎఫ్రాయిము చిన్న గోత్రం. ఎఫ్రాయిం ఎవరనుకుంటున్నారు? యోసేపు యొక్క కుమారుడు మనష్షే ఎఫ్రాయిం. అయితే ఈ ఎఫ్రాయిము చిన్న గోత్రం, కనిష్ట గోత్రం, చివరి గోత్రం, దేవుడు ఆ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగాక మోషే ద్వారా ఆ 40 లక్షల జనాల్ని, 6 లక్షల కాల్బనాన్ని నడిపించడానికి దేవుడు మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని యెహోషువని ఎన్నుకున్నాడంటే, తమ దేవుణ్ణి ఎరిగాడు. ఇప్పుడు యెహోషువ తన స్థానానికి, తన యొక్క పరిధికి రాగానే, మోషే తర్వాత ఆ యొక్క నాయకత్వాన్ని తీసుకున్న వెంటనే తను నడిపిస్తూ యోర్దాను ఎదురైతే, ప్రభువా ఆనాడు మోషే ద్వారా నువ్వు ఎర్ర సముద్రాన్ని చీల్చావు, మరి నేడు నేను కనిష్ఠుడను, నాకు బలము లేదు, నేను యవ్వనస్తుడను, నాకంత జ్ఞానం లేదు, నాకంత అనుభవం లేదు ప్రభువా అంటే, అనుభవం, జ్ఞానము, గొప్పతనము, పేరు, దీనివల్ల ఏ కార్యము జరగదు. జాషువా గుర్తుపెట్టుకో, నేను తోడుగా ఉంటే నీ ద్వారా కార్యం జరిగిస్తారు. ఎవరికి తోడుగా ఉంటాను? నన్ను ఎరిగిన వాడికే నేను తోడుగా ఉంటాను. 10 గోత్రాల వారికి నేను తోడుగా లేను, కేవలం నీకు నేను తోడుగా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ఎరిగావు. శత్రులు ఉన్నత దేవులుగా అయినా ఉన్నప్పటికీ 32-37 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు చూసి జనులందరూ భయపడిపోతున్నప్పటికీ నీవు నన్ను గూర్చి ఎరిగిన వాడవై, వారిని నిశ్చయంగా దేవుడు ఓడిస్తాడు, నాకు దాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడని ధైర్యంగా చెప్పిన నిన్ను నేను గుర్తించాను. కాబట్టి ఆ స్థాయిని నీకు ఇచ్చాను, నీ ఎదుట యోర్దాను నిలబడదు, ధైర్యంగా అడుగువే అన్నాడు. తమ దేవుని ఎరిగిన వారి ఎదుట యోర్దాను నిలబడలేదు, తమ దేవుని ఎరిగిన వారి ఎదుట ఎర్ర సముద్రం నిలబడలేదు, తమ దేవుని ఎరిగిన వారి ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. అది సూర్యుడైనా చంద్రుడైనా, యెహోషువ శత్రులతో యుద్ధం చేస్తుంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు, యుద్ధం ఆగిపోతుంది, హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది, రణరంగం, సాయంత్రం అవుతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, యుద్ధం ఆగిపోతుంది, తెల్లారేసరికి మళ్ళీ శత్రులు, మరలా సూర్యుడు అస్తమిస్తున్నాడు, యుద్ధం ఆగిపోతుంది. ఇట్లా 3 రోజులు 4 రోజులు జరిగిన తర్వాత జాషువా, ప్రభువా రోజు యుద్ధం మేము గెలుస్తాం అనుకునే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇదిగో నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నాకు నువ్వేంటి తెలుసు, నీ నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యారు లోయలో ఆగిపో. ఆ మాట ఎవరు పడితే వారు అంటే దానిలో శక్తి ప్రభావం ఉండదు, కానీ తమ దేవుని ఎరిగిన వారు పలికితే దానిలో ఉన్నటువంటి ప్రభావం, శక్తి వెంటనే పనిచేస్తుంది. సూర్యుడు ఆగిపోయాడు యెహోషువ మాటకి, చంద్రుడు ఆగిపోయాడు, శత్రువును హోరాహోరీగా యుద్ధం చేసి తుత్తునీలుగా ఓడించాడు జాషువ. దేవుడు అంత గొప్ప కార్యాలు యెహోషువ ద్వారా జరిగించాడు. కారణం, తమ దేవుని ఎరిగినటువంటి యెహోషువ ద్వారా దేవుడు బలమైన గొప్ప కార్యములను జరిగించాడు. ఎందుకు వారంత భయపడిపోయారంటే, శత్రులకి, కనానీయులకి, వారు ఉన్నత దేవులంట, వారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంట, పలుకుబడి ఉందంట, వారికి రాజకీయ నాయకులతో మంచి కమ్యూనికేషన్ ఉందంట, మనం వారిని ఎదుర్కోలేం, మనం కోర్టులోకి వెళ్ళినా సరే వాళ్ళు ఫోన్లో నుంచే జడ్జిని కూడా వాళ్ళు కలిపేస్తారు, జడ్జిని కూడా వాళ్ళు కలిపేసుకుంటారు, మనకి పతనమే, మనకి ఓటమే. కానీ దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నన్ను ఎరిగిన నీ ద్వారా నేను గొప్ప భీకర కార్యాలు చేస్తాను. నీ కొరకు ఎవరు నిలబడట్లేదా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీతో నిలబడట్లేదా? నువ్వు నమ్ముకున్నటువంటి నీ యొక్క భర్త కూడా నీతో నిలబడట్లేదా? నీ తల్లిదండ్రులు నీతో నిలబడట్లేదా? నీ ఆత్మీయులు నీతో నిలబడట్లేదా?
కానీ నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కనుక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా పిఎం అయినా ఏ ప్రెసిడెంట్ అయినా ఏ ఐక్యరాజ్య సమితి అధికారి అయినప్పటికీ నీ ఎదుట నేను నిలబడకుండా చేస్తా. కారణం, నీవు నన్ను ఎరిగి ఉన్నావు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. తమ దేవుని ఎరిగిన వారి ద్వారా దేవుడు గొప్ప భీకరమైనటువంటి కార్యములు చేస్తాడు. మరియు సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, సమూయేలు ప్రవక్త ఒక కనిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కనిష్ఠుడు ఎవరో కాదు, దావీదు. కనిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అతన్ని రాజుగా అభిషేకించి, దేవుడు చెప్తున్నాడు అన్నీ, నువ్వు అతను వస్తాడు, అతను అభిషేకించు. దావీదు చిన్నవాడు, 17 సంవత్సరాలు, ఇంకనూ సరిగా బలము సరిగా ఎదుగుదలే లేదు. ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, మూతి మీద మీస మీద సరిగా రాలేదు, గెడ్డం కూడా లేదు. ఈ వ్యక్తి రాజంటే ప్రభువా? ఎస్, అతనే రాజు. అయ్యా ఎత్తు కూడా సరిగా లేడు ప్రభువా, అయినా సరే దావీదే రాజు. నలుగురిలో వెళ్తే చిన్నపిల్లలు కనిపిస్తున్నాడయ్యా? ఎస్, అయినా సరే దావీదే రాజు. ఎందుకు ప్రభువా? దావీదులో నీకేం నచ్చిందంటే అతడు నన్ను ఎరిగి ఉన్నాడు, అతడు నేనేంటో, నాకు నేనేంటో అతనికి తెలుసు, నన్ను పూర్తిగా అతను అర్థం చేసుకున్నాడు. అతని గురించి ప్రభు అంటారు, దావీదు నా హృదయానుసారుడు. మనం నేడు ఆయన హృదయానుసారముగా, ఆయన ఎరిగిన వారంగా మనం ఉన్నామా? నిశ్చయంగా ఎరిగి ఉంటే గనక దేవుడు మీ ఊహకు మించి ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రతి వాణిజ్యతలు వాక్యం వింటున్న మీ జీవితంలో చేస్తాడు. ఈ వాక్యం చెప్పడానికి వీటిని సునాయాసంగా ఏదో పుస్తకాలు చదివేసి, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ వీడియో ఈ వీడియోలు చూసి చెప్పడం కాదు, కానీ దేవుడు మీతో చెప్పమన్న మాటన, దేవుడు మీతో పంచుకోమన్న మాటనే మీకు ఈ పూట నిలబడి మీకు ప్రకటిస్తున్నాను. నిశ్చయంగా ఇది నా దేవుని మాట. మీరు విశ్వసించి మీ దేవుని ఎరిగినట్లయితే మీ ద్వారానే దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. సోలో ఈ దావీదు ద్వారా మనం చూసినట్టయితే, సమూయేలు దావీదును అభిషేకించాడు. సంవత్సరం జరుగుతుంది, దావీదు అనుకుంటున్నాడు నన్ను రాజుని చేస్తున్నాడు, దేవుడు అభిషేకించాడు, ఎప్పుడు జరుగుద్దో. కాలమును గతులు సమయమును అన్నీ కూడా తండ్రి వశంలో ఉన్నాయి. ప్రతి దానికి కుదురుబాటు కాలం ఉంది. దావీద్, నీ కొంచెం అనుభవం కావాలి, నువ్వు కొంచెం నన్ను ఎరిగి ఉన్నావు, కానీ నీ ఎదుట ఉన్నవారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో నీకు తెలియాలి. నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీతో ఎలా ఉంటారో నీకు తెలియాలి. నా వాళ్ళు అని నువ్వు ఓకే చాలా సంతోషిస్తున్నావుగా, ఎగిరి గంతులేస్తున్నావుగా, నీతో ఉన్నవారు నీ వారు కారు అని నువ్వు గుర్తించాలంటే నీకు కొంచెం అనుభవం కావాలి. నిన్ను ఇష్టపడి తన కూతునిచ్చి పెళ్లి చేశాడే సౌలు, నువ్వు ఎంతో నమ్మావు కదా సౌలు, సౌలు నీ వాడు కాదు, అదేంటో నీకు తెలియాలి. నువ్వు ఎంత ఇష్టపడి నీ భార్యని నీ కౌగడి చేర్చుకున్నావే రాణి అని, తను కూడా నీ యొక్క స్వాస్థ్యం కాదు. నువ్వు ఎవరో తెలీదు, నా కోసం ఎవరు సహాయం చేస్తారు అని అనుకునే వాళ్ళ ద్వారానే నేను నీకు కార్యాలు చేస్తాను. నిజంగానే దావీదు చరిత్ర మనం చూసినట్టయితే, ఎక్కడెక్కడోళ్ళో వేరే వేరే ఊర్లో ఉన్నోళ్ళు, వేరే దేశంలో ఉన్నోళ్ళు వచ్చి దావీదుకి సలాం కొట్టినట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే, దావీదు నమ్మిన వాళ్ళు ఎవ్వరూ దావీదు మనుషుడు కాదు, ఒక్క యోనాతను తప్ప. అందరూ దావీదు వెనకాల వెన్నుపోటు పొడిచిన వారే. తన కుమారుడు సహితం, తన సంతతి సహితం దావీదుకి ఎదురు తిరిగిన వారే. కానీ దేవుడు దావీదును విడిచిపెట్టల. కారణం ఏంటంటే, దావీదుకి దేవుడెవరో ఎరుకును, సరిగ్గా ఎరిగినవాడు దావీదు, దేవుని హృదయానుసారంగా నడుస్తున్నవాడు. ఒకరోజు వచ్చింది గొప్ప ఎత్తైనటువంటి గొల్యాతు, 40 రోజులు నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు, నేను మీ దేశాన్ని నా చిటికిన వేలుతో ఓడిచ్చేస్తాను, ఎవరన్నా దమ్ముంటే నా ఎదుగురు రండి అని 40 రోజులు ప్రగల్భాలు పలుకుతున్నాడు గొల్యాతు. అది చూసిన సైన్యం వెన్నులో వణుకు పుట్టింది, సర్వసైన్యం భయపడిపోతుంది, జనులందరూ బెదిరిపోతూ ఉన్నారు. ఆ నోట ఈ నోట ఆ నోట వెళ్ళి దావీదు చెవనబడిందన్నమాట, తమ దేవుణ్ణి ఎరగిన వారు లక్షలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. తెలుసు యెహోవా అంటే ఏంటో తెలుసు జనాలందరికీ, 12 గోత్రాల జనాలందరికీ, లక్షలాది జనాలకి యెహోవా అంటే ఏంటో తెలుసు. ఒకప్పుడు కణానీలు ఓడిచ్చి దిశాన్ని ఇచ్చాడన్న సంగతి తెలుసు, ఏ చేతులు వారి ఎదుట నిలబడలేరు అన్న సంగతి వారికి తెలుసు. కానీ దేవుని ఇప్పటికీ ఎరగని వారుగా ఉన్నారు వాళ్ళు. కానీ అంతమంది లక్షల సమూహంలో దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఒక చిన్న బాలుడు, చిన్నవాడైనటువంటి దావీదు. సున్నతి లేనటువంటి ఈ గొల్యాతు దేవుని వాగ్దాన పుత్రులమైనటువంటి, స్వాస్యం పొందుకున్నటువంటి, దేవుని కుమారులుగా ఉన్నటువంటి మా ఎదుటికి వచ్చి వీడు మన ఎదుట ప్రగల్భాలు పలుకుతాడా, సున్నతి లేని వీడికి ఏ బలం ఉంది, ఏం చేయగలడు అని తాను అడుగువేసి గొల్యాతును ఒక్క రాయితో ఓడించినట్టుగా మనం చూస్తాం. కారణం, తమ దేవుని ఎరిగినటువంటి
దావీదు గొప్ప భీకరమైన కార్యాలు దేవుని ద్వారా జరిగించగలిగాడు. అయితే ఇప్పుడు దేవుని ఎరగడం అంటే ఏంటి? ఎరగడం అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే యిర్మీయా ప్రవచన గ్రంథం 24:7 వారు పూర్ణ హృదయంతో నా యద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడినగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను. తిరిగి రావాలి. ఈ వాక్యం వింటున్న వారు ఒకవేళ మీకు దేవుడు తెలిసేమో, దేవుడిని పూర్తిగా ఎరగలేదేమో, మీరు తిరిగి వస్తే మోకరించి, ప్రభువా నేను నిన్ను తెలుసుకున్నాను కానీ నీ శక్తి సామర్థ్యతలో నీ భీకరతో నీ బలము నీ ఔదార్యము నీ ప్రేమ నీ వాత్సలత నిన్ను గురించి పూర్తిగా ఎరగని వాడిగా ఉన్నాను అని మీరు ప్రార్థించినట్లయితే దేవుడు అంటున్నాడు, మీరు పూర్ణ హృదయంతో రండి, నన్ను ఎరిగే హృదయాన్ని మీకు ఇస్తాను, మీ మనస్సును మారుస్తాను, నూతనమైనటువంటి హృదయాన్ని నూతనమైన మనస్సును మీకు ఇస్తాను అని. మరియు మొదటి యోహాను పత్రిక 4:7-8 చూసినట్టయితే, ప్రియులారా మనం ఒకరిని ఒకను ఒకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మీ తోటి వారిని ప్రేమించలేకపోతున్నారా? మీ ఆత్మీయుల్ని ప్రేమించలేకపోతున్నారా? మీ రక్త సంబంధాలను ప్రేమించలేకపోతున్నారా? మీ బంధువులను ప్రేమించలేకపోతున్నారా? మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుకునే చోట, మీ రూమ్లో ఉన్నవారిని, మీ తోటి వారిని మీరు ప్రేమించలేకపోతున్నారా? గుర్తుపెట్టుకోండి, మీకు దేవుడంటే ఏంటో తెలియదు. యేసుక్రీస్తు తెలిసే ఉండొచ్చు, ఆయన ఇది చేయగలడు అది చేయగలడు అని తెలిసి ఉండొచ్చు, కానీ దేవుని గూర్చినటువంటి ఆ యొక్క జ్ఞానం మీకు లేదు. మీరు ఎరుగని వారుగానే ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రేమించినట్లయితే నన్ను ఎరిగిన వారుగా ఉంటారు. నన్ను ఎరిగిన వారు నిశ్చయంగా వారి తోటి వారిని ప్రేమిస్తారు. నన్ను ఎరిగిన వారు నిశ్చయంగా వారిని అద్దెకు వస్తారు, వారికి అవిధేయతను ఒప్పుకుంటారు, వారి మనస్సు వారి యొక్క పాపం గురించి పశ్చాత్తాపడుతుంది, వారి జీవితం మరో మలుపు త్రిప్పబడుతుంది, వారి జీవన గమనం అంతా మార్చబడుతుంది అని. కనుక భక్తిగా ఉన్నామని పైకి చెప్పుకుంటూ లోపల భ్రమపరచు ఆత్మతో శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నట్లయితే, ఒకవేళ దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ క్రియలను బట్టి ఎరగని వారుగా ఉన్నట్లయితే, ప్రభు సెలవిస్తున్నారు, ఈ దినమైనా నేడైనా మీరు నా యద్దకు తిరిగి రండి, మీ పూర్ణ హృదయంతో రండి, నేను మీ హృదయం మారుస్తాను, నూతన హృదయం, నన్ను ఎరిగిన హృదయాన్ని మీకు ఇస్తాను. యెహోషువకి, దావీదుకి, దానియేలుకు, అననీయా, అజర్యా, మీషాయేలుకు మాత్రమే కాదు, మీకును నేను ఇస్తాను, నా యద్దకు రండి, మీ తోటి వారిని మీరు ప్రేమించండి. మీరు ప్రేమ లేకపోతే కనుక నన్ను ఎరిగిన వారుగా ఉండలేరు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి వారు మీ హృదయంలో దేవునికి సమర్పించుకుని ఎడల దేవుడు మీ హృదయాన్ని మారుస్తాడు, మీ పాపదోషాన్ని తీసివేసి నూతనమైనటువంటి కృత నిబంధనతో కూడినటువంటి మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా మీకు అనుగ్రహిస్తాడు. ఆయన గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగిస్తాడు. మీరు ఊహకమించి ఉన్నతమైనటువంటి కార్యాలు మేము చేయలేము, మాకు సామర్థ్యత లేదు, మా బలము మా జ్ఞానము ఏమి సరిపోదు అని అనుకుంటూ ఉండగానే దేవుడు మీ కన్నులకు మించి, ఊహకమించి, అది గృహమైనా, సంతానమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాహమైనా, ఏదైనప్పటికీ ఆరోగ్యమైనా, సమస్తం మీ ఊహకు మించి, మీ చేతకానిది, మీ యొక్క సామర్థ్యతకు మించినది ఆయన మీ ద్వారా భీకరమైన బలమైన కార్యాలు జరిగిస్తాడు. కేవలం ఆయనను ఎరిగిన వారి ద్వారా, మీరు ఆయన ఎరిగిన వారిగా నేడు ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మీకు పిలుపుని అందిస్తుండగా మీ హృదయం మార్చి దేవుని తిరగండి. దేవుని ఎరిగిన వారుగా దేవుని బలమైన భీకర కార్యము మీ ద్వారా జరిగినట్టుగా మీ కళ్ళారు తేరుచూచుదురుగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరూ తల ఉంచినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమస్వరూపి, కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, నేటి దినాన ప్రభా నిన్ను ఎరిగిన వారుగా ప్రతి జనం ఉండాలని, ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా ఉండాలని, పేరుకు మాత్రం నేను తగిలించుకొని, పేరుకు మాత్రం నేను గూచి చెప్పుకుంటూ ఉండడం మట్టుకు కాదు, కానీ నీవేంటో ఎరిగి వారు క్రైస్తవ జీవితంలో ప్రతి అడుగు వేయాలని నీవు సెలవిచ్చిన రీతిలో ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీ చేతికి సమర్పిస్తున్నాను. వారందరినీ మీరు ఆశీర్వదించండి, ఆత్మీయ జ్ఞానం దయచేయండి, నిన్ను ఎరిగే హృదయం వారికి అనుగ్రహించండి. వారు తీర్మానం చేసుకుంటున్నారు ప్రభా, వారిని వైపు తిరిగి ఉండగా వారి హృదయాన్ని మార్చండి, వారి మనసును మార్చి మారు మనసును మీరు అనుగ్రహించండి. ఇంకను వారి తోటి వారిని ప్రేమించేటువంటి కృపను వారికి అనుగ్రహించండి. కేవలం వారి హృదయం మార్చబడితే, నేను ఎరిగి ఉంటే వారు దాన్ని ప్రేమ రూపకంగా ప్రతి వారిని ప్రేమిస్తారని మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. వారిని ఎరిగిన వారిగా ప్రతి వారిని ప్రేమిస్తూ సహోదర భావంతో అందరితో ఐక్యతతో సమాధానంతో ముందుకు సాగినట్టుగా దీవించండి. నువ్వు మేఘల పెండు కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని, అర్హతను ప్రతి వారికి దయచేయండి. ఇంకొను ఇలా వాక్యం ప్రకటించడానికి నీవు చూపిన భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దీనికి సిద్ధపరిచినటువంటి మార్గంలో
అయ్యా తోడ్పడినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ ఛానల్ కూడా, ఈ యొక్క టీవీ పరిచయం కూడా మీరు వారిని దీవించి ఆశీర్వదించండి. నీకే మహిమ గంట ప్రభువులు ఆరోపిస్తూ ఈ వాక్యం ఏ యొక్క హృదయం నుంచి సాతం దొంగిలించకుండా నీవు నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొని పొందుకునే నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.